ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. పేద ప్రజల కోసం నిరంతర కృషి చేసే అన్నలు కొంతకాలం తర్వాత జన జీవన శ్రవంతులు కలిశారు. ఎందుకు అప్పుడులో పీపుల్స్ వార్ వెళ్ళారు? వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? కల్వకుర్తి ప్రాంతంలో భూస్వాములకు సంబంధించినటువంటి పెత్తందారి విధానం బలంగా ఉండేది. సేమ్ టైం కారంచేటి సంఘటన. పెద్ద కొత్తపల్లి పోలీసులను ఎందుకు చేయాలనుకున్నారు? చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు కాబట్టి పోలీసులను నిర్వహించాలి. ప్లస్ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడానికి వెనక ఆయుధాల కోసం మీరు చెప్తున్నారు, ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా ట్రాక్టర్తో పోయి మేము అటాక్ చేయాలి, మాకు అంతంత డ్రైవింగే కదా. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి మావాడు చెట్టు ఎక్కించింది. కానీ అదే ఘటనలో పోలీసులు మొదటిసారి గ్రానైట్లు విసిరబట్టే కూడా మీరు అందరూ పారిపోయారనేది వార్త. వాస్తవంగా బక్కన లేకపోతే నేను వెళ్ళలేను అటాక్లో. అంటే అసాల్ట్ టీమ్ అన్నప్పుడు ఏమంటారు సార్ అంటే చనిపోతామని ముందరికి వెళ్తాం, అందులో నలుగురం. ఒక సివిలియన్ నిలబడి ఉన్నాడు, మేము ముందుకు దూసుకొని వెళ్తున్నాం ఇద్దరమే, నేను మోహన్. ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ముంగల్నే ఉంది. తన ప్రాణాలని అడ్డుపెట్టి ఫైరింగ్ చేస్తూ లోపలికొచ్చి తీసుకెళ్ళి. రాజన్న గారిని సాంబశివుడు ఎవరిని కనపడినా ఇంకంతే అది డాష్ మాటలు అని. మరి అటువంటి నిర్బంధంలో మీరు ఎలా తిరిగారండి? మనం కూర్చున్న ఏరియాలో ఒక 3-4 ఇయర్స్ కమాండర్గా చేశాను సార్. నేను సరెండర్ అయినప్పుడు మాట్లాడుతూ కానీ మరి పోలీసులు ఎందుకు రాజన్న వైపు ఎక్కువగా ఫోకస్ చేశారు? అప్పుడు ఉద్యమం మొత్తం నీరు గారిపోయిన తర్వాత ఒక 4 మెంబర్సే మిగిలినాం ఇక్కడ మన జిల్లా. ఆ 4 మెంబర్స్ కా నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం కదా. ఎంతకాలం మీరు ఉన్నారని చెప్తున్నారు? నేను 14 సంవత్సరాలు. మరి ఎందుకు బయటకు వచ్చారు? వాస్తవంగా సార్ నేను బయటకు రావడానికి కారణం ఏంటిదంటే, రాకముందు ఒకసారి అరెస్ట్ అయినట్టున్నారు కదా? అరెస్ట్ అయినా కొంత అప్పుడు ఎట్లా ఉన్నాం సార్, మనకు కొద్దిగా ర్యాష్గా ఉంటుంటే, కొద్దిగా ఉద్యమ స్వభావం ఉంటుండే. జైలు వార్డన్కు నాకు ఇద్దరము కొట్టుకోవడం జరిగింది. క్రాంతి రణదేవ్ ఉందని పనిచేశారు, ఆయన చాలా ప్రవేశించుకుంటాడని, ఎవరి మాట వినడని, అంటే ఇతడు పోకడు పోతుంటాడనేది ఒక వార్త వాస్తుంటారు. ఒక 19 రోజులు చిత్ర హింసలు పెట్టిన తర్వాత అంటే ఎవరికైనా బాధగా సార్, గొడ్లు అరిచినట్టు అరుస్తూ ఉన్నాం. కానీ క్రాంతి రణదేవ్ అనేటువంటి క్యాండిడేట్ నాకు భగత్ సింగ్ కథ వింటాం కదా సార్, ఆ భగత్ సింగ్ లేవల మళ్ళీ కిందికి దించంగానే మళ్ళీ మీసాల మీద చేసి నవ్వడం అనేటువంటిది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి చేయి టోపీ తీసి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. అడవుల్లో తిరుగుతూ పేద ప్రజల కోసం నిరంతర కృషి చేసే అన్నలు కొంతకాలం తర్వాత జన జీవన శ్రవంతులు కలిశారు. దానికి కారణాలు వ్యక్తిగత కారణం కావచ్చు, లేదా అనారోగ్య సమస్య కావచ్చు, మరో ఇతర కారణం కావచ్చు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజన్న అలియాస్ ఈశ్వరయ్య. నల్లమల రాజన్ అంటే తెలియని వారు ఎవరుంటారు పోలీసులకైతే? ఎందుకంటే పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. అప్పట్లో ఉన్న సాంబశివరావు గారు ఆ వ్యక్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు, కానీ అప్పట్లో పోలీసులు వల్ల కొంత కాలేదు. ఆ వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఎందుకు అడవి బాట పట్టారు, అప్పట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న లక్ష్యం సాధించారా లేదా అనే అంశంతో పాటు ప్రస్తుతం ఆయన జీవన విధానం ఎలా కొనసాగుతుంది విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. రాజన్న అలియాస్ ఈశ్వరయ్య, నల్లమల రాజన్న. అవును. నల్లమల్ల అనగానే మహబూబ్ నగర్ దగ్గర నుండి కర్నూలు మీదుగా ప్రకాశం జిల్లా వరకు ఈ ప్రాంతం అంతా కూడా అప్పట్లో పోలీసులకి ఒక పెద్ద టాస్క్ ఇది. 3 వైపుల నుంచి పోలీసులు అందరూ టాప్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్లు అందరు కూడా ఉండేవారు, ఎందుకంటే మీలాంటి వాళ్ళందరి కోసం వేటాడలేను. కానీ నల్లమల్ల మీద పట్టున్నది మీకు, తర్వాత కృష్ణానికి లేదా బక్కన్నకి సాంబశివుడికి ఇటువంటి వాళ్ళకి మాత్రం పూర్తి పట్టుండేది. బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు కొంతమందికి ఇబ్బంది ఉన్నా మీరు ఆటోలు ఇక్కడే పుట్టారు కాబట్టి మీకు ఇక్కడ చెట్టు పుట్ట అన్నీ తెలుసు. ఆ ప్రాంతంలో మీరు పొన్న ప్రాంతంలో ఎందుకు అప్పట్లో పీపుల్స్ వార్ వెళ్ళారు? వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? వాటితో పాటు
పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయాలి అనే ఎందుకు ప్లాన్ వేశారా? యాక్షన్ ఆ ప్లాన్ జరిగింది, ముందు రెక్కి వేశారా? ఈ ప్రశ్నకు ఒకసారి సమాధానం చెప్పండి. మాది కలవకుర్తికి 7 కిలోమీటర్స్ తాండ్రా విలేజ్ అన్న. అది 1984-85 అంటే మేము ఉద్యమములు వెళ్ళడానికి కారణం. ఆ రోజులలో కలవకుర్తి ప్రాంతంలో భూస్వాములకు సంబంధించినటువంటి పెత్తందారి విధానం బలంగా ఉండేది. సేమ్ టైం కారంచేటి సంఘటన, దాదాపు 7 మంది దళితుల్ని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఊచకొట్టుకోవడం. మా దగ్గర ఉన్నటువంటి అజిలాపూర్ విలేజ్ అనే ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో కూడా అక్కడ వాళ్ళే ఎక్కువ. అక్కడ ఒక భూస్వామి మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింద, అది మక్త 1100 ఎకరాలు ఉండింది, అది ప్రజలకు పంచాలని చెప్పేసి ఓ ఉద్యమం స్టార్ట్ అయింది. తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధం. అదేవిధంగా పెద్దాపూర్ అనేటువంటి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు దళితుల గుడిసెల మీద దాడులు చేసి తగలబెట్టడం జరిగింది. అది నన్ను ఆ చిరుప్రాయంలోనే, నాకు అప్పుడు దాదాపు 15 సంవత్సరాలు ఉంది, అది నన్ను బాగా కలిచివేసింది. అప్పుడే మాకు సీనియర్ అయినటువంటి ఆర్గనైజర్, ఇప్పుడు బతికే ఉన్నాడు అతను, హనుమంత్ రెడ్డి, ఒక ఆయన చనిపోయిండు, సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి అంటే తొలి అమరుడు ఈ జిల్లాలో, తొలి అమరుడు. ఆయన 2MA చేసి వాస్తవంగా గోల్డ్ మెడలిస్ట్, ఐజే విలేజ్ అయినది. వాళ్ళది ఉన్నత కుటుంబం, ఉన్నత కుటుంబంలో ఉట్టి పేదవాళ్ళ గురించి ఇంత ఆతృత పడుతున్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, ప్లస్ ఆయన యొక్క ప్రభావం నా మీద బాగా పడింది. ఇంకొకటి గోపాల్ రెడ్డి అని చెప్పేసి మా ఆర్గనైజర్, ఇది బాలనగర్ విలేజ్. ఆయన పోలీస్ పటేల్ కుమారుడు, వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఘనచరిత్ర ఆయన. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ప్రభావంతోన, ప్లస్ కారం చేయడు, మా ఊర్లో జరుగుతున్నటువంటి, మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు నేను ఉద్యమం బాట పట్టడానికి కారణభూతమయ్యాయి. ఏ సంవత్సరంలో మీరు పట్టారా? నేను, నాకు పార్టీ పరిచయం అయింది 84. 85లో నేను అడివి బాట పట్టడం జరిగింది సార్. ఓకే, అడివిబాట పట్టిన తర్వాత ఫస్ట్ మీ కార్యక్రమం ఎక్కడ చేశారు? నేను ప్రజల కోసం అడగట్లేదు. ఓకే సార్, ప్రజల కోసము వస్తాము. అప్పర్ ప్లాట్ మాకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్ ఉంటుంది. నేను ఫస్ట్ అమ్రాబాద్కే వెళ్ళడం జరిగింది. అప్పట్లో సారా పోరాటాలు ఉండేటివి, తర్వాత రైతు కూలి పోరాటాలు ఉండేటివి, తర్వాత పుల్లెర, మేక పుల్లెర ఉంటుంది సార్. ఇప్పుడు అడవిలకు మేకలు తీసుకుపోతానంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకు పుల్లెర కట్టాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడవికి వెళితే ఒక ఉడుతను తీసుకపోయినా వాళ్ళు దండించేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు. నాకంటే కొద్దిగా ముందున్నటువంటి వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే, ఒక ఆయనను ఉడుతను తీసుకొని పోతే వీళ్ళు నరికిండ్రు అనేటువంటిది. అట్లాంటిది పోరాటాలలో నేను ఫస్ట్ అమరాబాద్ మండలాన్ని, అది అప్పర్ ప్లాట్ ఏరియా అనుకుంటా సార్, అది ఒక దళం ఏరియా. అది సీఓ సిస్టమ్ ఉండేది, మాకు సీఓ అనేటటువంటి వెంకట్రాములు అని చెప్పేసి, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఏదో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన, నేను, బుచ్చన్న అని చెప్పేసి తిరుమలాపురం అంటే అమరాబాద్ ఏరియాని, మా ముగ్గురిది ఒక దళం సార్. అంటే ఫస్ట్ మీరు వెళ్ళి రైతులకు రైతు పోరాటాలు, సారా వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పీపుల్కి దగ్గర అయ్యాం సార్. మేము వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు వద్దు అని? వాస్తవంగా ఏం సార్ అంటే, మా ఊర్లో చదువుకున్న నేను ఎస్సీ మాలమాదిగా రెండు ఉంటాయి, అందులో ఒక 5 మంది మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు, అందులో నేను ఒక్కని. అయితే బెల్లంపల్లి అతను ఒక ఆయన నా దగ్గరనే ఉండేటోడు, ఆర్గనైజర్ ఆయన, నల్లమల ఫారెస్ట్ని ఆర్గనైజరు. ఆయనకు హెల్త్ బాగాలేక నా దగ్గరనే ఒక 4 రోజులు ఉన్నాడు. అయితే ఏంటంటే, మా వాళ్ళకు చెప్పకుండానే నేను వెళ్ళిన, అంటే రాజకీయాలు
మా ఇంట్లో మీటింగ్స్ జరిగేటివి, మా అమ్మ వచ్చినటువంటి ఆర్గనైజర్లను తిట్టి పంపించేది. అయినప్పటికీ వాళ్ళు కన్విన్స్ చేయడం మూలంగా, మా అమ్మ మా నాయన ఇద్దరిని కన్విన్స్ చేయడం మూలంగా నాకు ఆబ్జెక్షన్ అనేటువంటిది ఏం రాలేదు. కానీ మావాడు పోకపోతే బాగుంటుండే అనేటువంటిది మాత్రం మా వాళ్ళ లోపల ఉన్నది సార్. అయితే పోయేటప్పుడు మాత్రం చెప్పిపోలేదు, ఆబ్జెక్షన్ అంటూ ఏం లేదు సార్. ఓకే, లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న చెంచులతో వాళ్ళకి సంబంధించిన కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవును సార్. యాక్షన్ ఎక్కడ జరిగిందండి ఫస్ట్ యాక్షన్? ఫస్ట్ యాక్షన్ అనేటువంటిది పద్రా విలేజ్ ఉంటుంది సార్ మాకు. ఇది ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్, ఇప్పుడు అమరాబాద్లో, అమరాబాద్ తర్వాత ఇప్పుడు పద్రా మండలం అయింది. అది పద్రా విలేజ్లో మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను పిలిపించాం. ఆయన పేరు వెంకటేశ్వర్లో సంథింగ్ ఏదో ఉంది సార్. అంటే ఆడ ప్రజాకంటకుడుగా తయారైండి ఆయన, ప్రతి అంశంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడదాం అనేటువంటి ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నాం పగలే. అప్పట్లో ఇంత నిర్బంధం లేదు సార్, అది 86-87 అనుకుంటాం సార్. ఆ ఒకే రోజు మా మీద 2 సార్లు ఫైరింగ్స్ జరిగింది, అచ్చంపేటలో ఒకటి, మా దగ్గర పదరలో ఒకటి. ఆయన మేమేం పిలిపించాము, వచ్చి మాట్లాడిపోతాడు కదా అని చెప్పేసి మా దగ్గర ప్రజలు ఉన్నారు అప్పటికి. ఆయన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏమైందంటేనంటే మేమేమనుకున్నాం జర్నల్ అది వాస్తవంగా ఐసీడిఎస్ జీప్ ఉంటుంది కదా సార్, అది మొత్తం ఐరన్ క్యాప్తో ఉంటుంది. మేము అట్లాంటి వాళ్ళే అనుకున్నాం, పోలీస్ జీప్ అని అనుకోలేదు. యాక్చువల్గా పాండు నాయక్ అని చెప్పేసి ఆయన రిటైర్ అయ్యాడో ఏమో తెలియదు, ఆయన నాయకత్వంలో మా మీద ఫైరింగ్స్ జరిగింది. అప్పుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ సెక్రటరీకి కాలుకు గాయమైంది, ఇంకొక ఆయనే అరెస్ట్ అయ్యిండు బుచ్చయ్య అని. నేను మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాను సార్ అందులో. ఓకే, మొదటి దాడి అది మొదటిది సార్. తర్వాత పెద్దకూర, పెద్ద కొత్తపల్లి పోలీసులు ఎందుకు చేయాలనుకున్నారండి? పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఏం సార్ అంటే అప్పటికి తీవ్రమైనటువంటి నిర్బంధం స్టార్ట్ అయింది మా మీద. అప్పటికి చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కాబట్టి పోలీసులను నిర్వహించాలి, ప్లస్ మేము ఆయుధాలను కూడా పెంచుకోవాలి కాబట్టి అత్యాధునికమైనటువంటి ఆయుధాల కోసం కూడా దాడి చేయడం జరిగింది సార్. అది పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడానికి వెనక ఆయుధాల కోసం మీరు చెప్తున్నారు, ఆయుధాల కోసం దాడి చేద్దామని ముందు రిక్కి వేశారా? అసలు ఆ రోజు ఏం జరిగిందండి? రిక్కి వేశాం సార్. యాక్చువల్గా మేము అక్కడ ఒక 15 రోజులు అబ్జర్వ్ చేశాం, అక్కడ ఉన్నటువంటి సివిల్ వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం, స్వయంగా నేను కూడా వెళ్ళాను. అక్కడ మొత్తం పరిసరాలని మొత్తం రిక్కి చేశాం. ఫస్ట్ రోజు ఫెయిల్ అయినాం సార్. యాక్చువల్గా ట్రాక్టర్తోనే పోయి మేము అటాక్ చేయాలి, కానీ మాకు అంతంత డ్రైవింగే కదా, ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి మావాడు చెట్టెక్కిచ్చిండు. చెట్టెక్కివడం మూలంగా అది తెల్లగైపోయిన తర్వాత ఇక మనం ట్రాక్టర్ నాణ్యే వదిలేసి ఆ ట్రాక్టర్ ఓనర్కి చెప్పి పలానా దగ్గర ఉంది అని చెప్పేసి మేము మరుసటి రోజు ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. అది ఫెయిల్ అయిపోయింది, 2 రోజుల బిఫోర్ చేసుకున్నది, తర్వాత 2 రోజులది సక్సెస్ అయింది. ఎలా చేశారండి అది? మేము అందులో మా టీం మెంబర్స్ 28 మెంబర్స్ సార్. అందులో మొత్తము మేము ఫస్ట్ ఏం చేసుకున్నాం సార్ అంటే ఈడ ఆదిరాల అనే విలేజ్లో ఒక మైక్రోవేవ్ స్టేషన్ ఉంటుంది, దాన్ని కొట్టాలనుకున్నాం. అయితే అది చుట్టూత ఇనుప చువ్వలతో బందోబస్తు ఉంది. తర్వాత కొల్లాపూర్లో ఒక మైక్రోవేవ్ స్టేషన్ ఉంటుంది, దాన్ని కొట్టాలనుకున్నాం, అది కూడా అట్లే ఉంది. సరే ఇది బలమైనటువంటి పోలీస్ స్టేషనే, కొత్త ఫోర్స్ ఉంది, కానీ ఈజీగా మనం దీని టార్గెట్ రీచ్ కావచ్చు అని చెప్పేసి దాన్ని పరిగణలోకి తీసుకున్నాం. అప్పటికి పీపుల్స్ వార్ ఉద్యమంలో అది తూర్పు గోదావరిలో 1-2 సంఘటనలు జరిగినాయి పోలీస్ స్టేషన్ మీద అటాక్. కానీ ఈడ 3 సెంట్రీ పెట్టారు, ఆడ సింగిల్ సెంట్రీ. ఈడ వెనక సైడ్ ఒక గార్డు ఉంది, ముంగట సైడ్ ఒక గార్డు ఉంది, టాప్ పోస్ట్లో కూడా ఉన్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే ఇంతమంది సెంట్రీలు ఉన్నటువంటి పెదకొత్తపల్లిని అటాక్ చేయడం అనేటువంటిది ఆ రోజుల్లో సంచలనమైంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి? 8 గంటలకు అది 5 గంటలకు స్టార్ట్ అయింది సార్. సాయంత్రము మేము ఒక 3 బండ్లల్లో రావడం జరిగింది. ఒకటి ఏంటంటే అసాల్ట్ టీమ్,
ప్లస్ దానికి సపోర్ట్ టీం. తర్వాత ఈ సెంట్రీని కొట్టేటటువంటి ఒక టీం, అందులో మాకు గాయాలైనాయి, మా నాకు గాడ్గా ఉన్నటువంటి మోహన్ అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది మన కళ్ళ ముంగల్ని. అది అంత సక్సెస్ అయిందని చెప్పలేం, కానీ ఆయుధాలు మేము అనుకున్న అన్ని రీతిలో ఒక 6 మాత్రమే దాన్ని మనం రికవర్ చేయగలిగినాం. కానీ అదే ఘటనలో పోలీసులు గ్రానేట్లు విసిరబట్టే, మొట్టమొదటిసారి గ్రానేట్లు విసిరబట్టే కూడా మీరు అందరూ పారిపోయారనేది వార్త ఉంది. లేదు సార్, వాస్తవంగా గ్రెనేడ్లు విసిరారు, విసిరారు. ఇందు ఇప్పుడు బక్కన్ అనేటువంటి ఇనాగ్రేషన్ చేసిండగా ఆయన కూడా ఇందులో ఒక మెంబర్. వాస్తవంగా బక్కన లేకపోతే నేను ఇవ్వలేను అటాక్లో. అంటే అసాల్ట్ టీమ్ అన్నప్పుడు ఏమంటారు సార్ అంటే చనిపోతామనే ముందరికి వెళ్తాం. అందులో నలుగురం, అప్పటికి డీసీఎస్గా ఉన్నటువంటి నాగానాయన్ కుమారస్వామి అని చెప్పేసి వరంగల్ అతను, నేను, వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి మా ప్రాంతమే, నాకు గాడుగున్నాడు మోహన్. అంటే ఇప్పుడు సాంబశివుడు మనం ఉన్నాడు కదా, ఆ సాంబశివుడు సెంటర్ని కొట్టాలి, మేము దాంట్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఒక చిన్న పొరపాటు మూలంగా ఆయనకు వెపన్ పేలలేదా సాంబశివుడు ఏదో కానీ సెంటర్ని కొట్టలేకపోయాడు. ఆ సెంటర్ని కొట్టే బాధ్యత మా మీద పడడంతోనే అది ఫెయిల్ అయింది సార్. గ్రెనేడ్స్ కదా యాక్చువల్గా, గ్రెనేడ్స్ ఇసడం మూలంగా మేము పోలేదు. యాక్చువల్గా ఎవరైతే టార్గెట్ని అయితే రీచ్ కావాలో దాన్ని కొట్టకపోవడం మూలంగా మేము ఒక అడుగు వెనుక ఉన్నట్లే కదా సార్. ఇప్పుడు ఒక సెంటర్ని కొట్టాలి, సెంటర్ని కొట్టాలంటే ఆ ఏ బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యుడే దాన్ని కొట్టాలి. అది మీద పడింది, మా మీద పడడంతో ఏమైంది అంటేనంటే అక్కడ యాక్షన్ ఎంతైతే మనం తొందరగా చేయాలనో అంత తొందరగా చేయలేకపోయినా. అంటే దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా? నష్టమే జరిగింది సార్. యాక్చువల్గా ఏం సార్ అంటే అక్కడ ఉన్నటువంటి కొత్త ఎస్ఐ చాలా షార్పు, భాస్కర్ గౌడ్ ఒక సివిలియన్ మాకు స్పష్టంగా కనబడుతుంది సార్, నేనే కదా దాన్ని లీడ్ చేసింది. ఒక సివిలియన్ నిలబడి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, మేము ముందుకు దూసుకొని వెళ్తున్నాం ఇద్దరమే, నేను మోహన్. ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ముంగల్నే ఉంది, దాన్ని పోచుకుని ఉంటుంది, పోచుకుని తీయలేదు అతను. ఇంకెప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ప్రాణ రక్షణ ఉండాలి కదా సార్, ఇమ్మీడియట్లీ తీసుకొని ఫైర్ చేయడంతో నా ముంగటి నాకు గాడుగా ఉన్నటువంటి వ్యక్తి పడిపోయాడు. అన్న బాలన్న బాలన్న నాకు బుల్లెట్ పడ్డది అంటే అప్పుడు ఏం చేయలేము. ఆయన భాస్కర్ గౌడ్ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేశారా? భాస్కర్ గౌడ్ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసిండు. మేము ఫస్ట్ ఓపెన్ చేసినాం సార్, ఓపెన్ చేసుకుంటేనే వెళ్ళిపోయినాం. అయితే అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఆయన హజాన్ బౌడ్ లాగా ఉన్నాడు, మేమేమో సివిలియన్ అనుకోం కదా సార్, మేము ఆటో ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. దాదాపు జల్లడ అయిపోయింది అనేది మొత్తం శరీరం. ఆయన ఇమ్మీడియట్ తీసుకొని మా మీద ఫైర్ చేస్తానంటే మా దగ్గర ఉన్నటువంటి చనిపోయాడు. మీరు ఎలాగే రిట్రీట్ అయ్యారు అక్కడ నుండి? మేము మా అన్ని సెంట్రీ ప్లేస్లోనే కూర్చుని పెట్టినాం సార్, అందులో ఆయుధాలు రికవర్ చేసినాం. ఒక ఇద్దరు దొరికారు మాకు, ఇద్దరు ఒకరు కానిస్టేబుల్. ఆయనకు చెప్పినాం మేము మిమ్మల్ని చంపడం కోసం కాదు వచ్చింది, మేము కేవలం ఆయుధాల కోసమే వచ్చినాం, మా వ్యక్తి ఇట్లా గాయపడిండు తీసుకొని పోయి మా వాళ్ళ దగ్గర ఇడిచిపెట్టని చెప్తే ఆయన్నే మోసుకొని పోయిండు. మరి ఎస్ఐ ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎస్ఐ దుంకి వెళ్ళిపోయింది సార్, పారిపోయింది, వెళ్ళిపోయింది. ఫైర్ ఓపెన్ చేసుకు మొత్తం వాక్ఫై అయిపోయింది. మాది టాప్ పోస్టులు ఉన్నారు కదా, ఆ టాప్ పోస్ట్లో ఉన్నటువంటి కాడ కూడా ఫెయిల్ అయింది. అంటే మేము ఏదైతే మైన్ పెట్టామో ఆ నిచ్చెన దగ్గర పెట్టాము సార్, మాకు తెలియదు కదా, కొద్దిగా అంత రెక్కి వేసినా కూడా నిచ్చెన ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అనేటువంటిది తెలియదు. అది ఈ కొంత ఏమైంది సార్ అంటే అది మైన్ పెట్టడం మూలంగా ఆ కప్పు మన ఆర్సీసీ బిల్డింగ్ అయితేనే కూలిపోతుంది. ఇది మన రేగులర్ సంథింగ్ అది ఉంటాయి కదా సార్, మన బొచ్చలతో పెడతారు, అది అక్కడనే కూలిపోయింది, అది నిచ్చెన పడిపోయింది. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళారు, ఫస్ట్ సాంబశివుడు చేయ చిన్న మిస్టేక్, తర్వాత మీ మీద పడింది. అవును సార్. మీరు లోపలికి ఫైర్ చేసుకుని వెళ్ళేసరికి ఎస్ఐ గారి ముందు ఒక సివిలియన్ ఇచ్చినారు, అక్కడ మిస్టేక్ జరిగింది, ఆయన చనిపోయాడు, దాంతో ఆయన ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేసుకుంటూ ఉన్నాడో పారిపోయాడు ఆయన? పారిపోయాడు సార్, చనిపోయాడు. మేము స్టేషన్ గ్రానేట్లు వేయబట్టే మేము ఆ రోజు సేవ్ చేయమంటుంటారు. టాప్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వీళ్ళేమో కింద ఉన్నారు సార్, టాప్ సెంట్రీలు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చాలాసేపు కొట్లాడారు, మేము వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. వాళ్ళు గ్రెనేడ్స్ ఇసిరు, వీళ్ళు వేయలే. కానీ పోలీస్ స్టేషన్లో మీరు
పార్టీ ఉండి సెట్ లో కూడా మాట్లాడుకున్నారట కదా. అవును, అదే పోయిన వెంటనే మాకు దాని మెకానిజం తెలియదు, కాకపోతే ఆ రేడియో వింటాం కదా, కొద్దిగా గుయ్ అని సౌండ్ వస్తేనంటే సౌండ్ పెంచారు, సౌండ్ పెంచా, పెంచితే స్పష్టంగా వినపడుతున్నాయి ఇక్కడ మైక్రో స్టేషన్ నుంచి అటు బోండి ఇటు బోండి అని చెప్పేసి ఒక లేడీ మాట్లాడింది. అప్పుడు ఆ తర్వాత ఇంకెవరెవరు మాట్లాడిండో మా పనిలో మేము పడిపోయినాం. అక్కడ నుంచి రిట్రీట్ ఎటు? మీరు రిట్రీట్ సేమ్ ఆ రిట్రీట్ సమయంలోనే మాకు కొద్దిగా ఇబ్బంది అయింది సార్. వాస్తవంగా నేను అందులో ఇరుక్కపోయినా పోలీస్ స్టేషన్లో, పైనుంచి ఫైరింగ్స్ వస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు నేను మాట్లాడుతూ బక్క అన్నది కూడా చెప్పా. ఆ బక్కన్న వాస్తవంగా ఏంటిదంటే అప్పటికీ నా దగ్గర దళసభ్యుడు సార్. అతను నేనంటే విపరీతమైన ప్రేమ అతనికి, నేను నాకు ఆయన అంటే విపరీతమైనటువంటి నమ్మకం, కాన్ఫిడెన్స్. దాంతో ఏంటంటే అరే రాజన్న ఎందుకో రాలేదని చెప్పేసి ఇది చేస్తే ఆయన బని తెల్ల బనితో అన్నాడు. నేనేం లోపల ఉన్నా, ఫైరింగ్స్ ఆగుతలేవు. ఆయన తన ప్రాణాలని అడ్డుపెట్టి నన్ను ఫైరింగ్ చేస్తూ లోపలికి వచ్చి తీసుకుని వెళ్ళి, అది బక్కన్న చరిత్ర. ఇలా చాలా గొప్పవాడు బక్కన్న, ఒక గిరిజనుడు, ఒక చెంచు కుటుంబంలో పుట్టి ఉద్యమానికి సర్వ్ చేసి చాలా హీరోయిక్ ఫైట్ అయినది. అంటే ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత మొత్తం ఫోర్స్ అంతా అక్కడికి వచ్చింది, పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. అప్పుడు కూడా కొంతమంది మీ ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ ఉండి అబ్జర్వ్ చేశారట కదా? లేదు సార్, మేము ఎవరే మేము లేము. యాక్చువల్గా అక్కడ నుంచి వెళ్ళినాం, రిట్రీట్ అయిపోయినాం. మావాడు చనిపోయిండు, ఇద్దరు ముగ్గురు గాయాలైనాయి. అతన్ని మేము మోసుకుంటూ తర్వాత మా చెప్పులు లేవు, అప్పటికి ఏం లేవు, అక్కడ ఉన్నటువంటి రైతుల సహకారంతో చెప్పులు తీసుకొని అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయినాం. అంటే మీ ప్రాణాలు కాపాడదు బక్కన్న. ఓకే, పెద్దపల్లి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ తర్వాత పోలీసులు అప్పటికే బాగా అలర్ట్ అయిపోయారు. నల్లమలలో ఎటువంటి పరిస్థితులు, రాజన్న కానీ సాంబశివుడు ఎవరిని కనపడినా ఇంకంతే అది డాష్ మాటలు అవన్నీ అవి చేయమని ఆర్డర్స్, చాలా ఆర్డర్స్ ఇచ్చారు క్లియర్గా. మరి అటువంటి నిర్బంధంలో మీరు ఎలా తిరిగారండి? ప్రజల యొక్క సహకారమే సార్, ప్రజల యొక్క సహకారం లేనిది ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా ఒక మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది మనగడ సాగించలేదు. మనం ఇప్పుడు 97 మాట చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యమం ఇక్కడ సెట్ బ్యాక్ అయింది, ఇక్కడ ఎవరు లేరు. ఇప్పటికీ అప్పటికి చూసుకుంటే ప్రజల సహకారం ప్రధానంగా ఈ నల్లమల ఈ పాన్గల్ ప్రాంతంలో. నాకు ఒక పోలీస్ అధికారి చెప్పింది ఏంటంటే, నేను ఈ ఏరియాలో ఒక మనం కూర్చున్న ఏరియాలో ఒక 3-4 ఇయర్స్ కమాండర్గా చేశాను సార్. నేను సరెండర్ అయినప్పుడు మాట్లాడుతూ గతంలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు వస్తుంది, ఈ 4 సంవత్సరాలు మీరు ఏం మ్యాజిక్ చేసిండ్రు అసలు, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మెయిన్గా ప్రజల సహకారం, ఆ ప్రజల సహకారం లేకుండగా ఇంతకాలం మేము బతకలేము కూడా. అప్పటికి ఇప్పటికి ప్రజల యొక్క సహకారం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది సార్. అంటే అంత నిర్బంధం ఉన్నా ప్రజల సహకారంతో బయటపడ్డారు? బయటపడ్డారు. ఓకే, దాని తర్వాత మీ యాక్షన్ ఇంకెన్ని జరిగాయండి? నాది వాస్తవంగా నేను ఎక్కువ యాక్షన్లలో లేను సార్, కొంతమందిని యాక్షన్ టీంలో చేస్తారు. అంటే దాంట్లో ఏదైతే చేయగలరో అది మాత్రమే ఎంచుకొని వాళ్ళకు అటాక్స్ కానీ ఏది కానీ చేయిస్తారు. కానీ మరి పోలీసులు ఎందుకు రాజన్న వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అప్పుడు? అంటే ఆ ప్రాంతంలో ప్రధానంగా సీనియర్ సార్. నేనేది 85 నుంచి వాస్తవంగా ఉద్యమం మొత్తం నీరుగారిపోయిన తర్వాత ఒక 4 మెంబర్సే మిగిలినాం ఇక్కడ మన జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో. ఆ 4 మెంబర్స్ కా నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం కదా. అట్లా ఏంటిదంటే రాజ అనేటువంటి వ్యక్తి తప్పులు తక్కువ చేస్తుంది. అంటే ఎక్కువ ఎక్స్పోజింగ్ అవకాశం ఇవ్వండి సార్, నన్ను నా ఫోటో కానీ ఏది కానీ. నేను ఇప్పటికీ కూడా మీ దగ్గర ఫస్ట్ టైం నేను కెమెరా మాట్లాడడం, నా ఫోటోలు కానీ నేను కానీ ఎక్కడ ఫోటోలు ఉండవు. అట్లా దాంతో మేము సేవ్ అయినాం. అంటే రాజన్న అనే వ్యక్తి యాక్షన్లో లేకపోయినా రెక్కీ చేయడంలో కానీ ఇన్ఫర్మేషన్లు తీసుకురావడంలో కానీ యాక్షన్ చేయించడం కానీ ఒక పవర్ఫుల్ మనిషి కాబట్టి ఆయనే టార్గెట్ అని ఒక ఉండేది. ఉండి ఉండొచ్చు సార్, డిపార్ట్మెంట్కి ఉండి ఉండొచ్చు. కాకపోతే ఏంటిదంటే
మీరు పడిన వ్యూహం కరెక్ట్ వేస్తారట పోలీసులు 100% సార్. వాస్తవంగా ఏంటంటే మనం రెక్కి చేసి ఒకటి అనుకున్నాము అంటే దాన్ని రీచ్ అయ్యే వరకు వదలం అనేటువంటిది నాకున్నటువంటి మెంటాలిటీ సార్ అది. కానీ మీరు స్కెచ్ వేసిన తర్వాత ఫెయిల్ అయిన సంఘటనలు ఉన్నాయా? ఒక్కటి సార్, ఫెయిల్ అయినాయి అంటూ ఏం లేవు. మేమున్నప్పుడు పెద్ద యాక్షన్స్ కూడా ఏం లేవు. నేను ఎక్కువ 2 సార్లు మాత్రమే ఆ ఫైరింగ్లను, ఒకటి పీకేపల్లి అటాక్, ఒకటి ప్లస్ మా మీద ఎన్కౌంటర్ జరిగింది అది ఒకటి. ఒక్కటి ఫెయిల్ అయింది అంటేనంటే నేను నేను లేను అందులో, మా టీం ఉండింది. ఆ టీము రత్న ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మన కొల్లాపూర్లో ఒక బీజేపీ మోస్ట్ వాంటెడ్ మా పార్టీకి ఉండే ఆయనను అటాక్ చేయమని, ఆయనను తీసేయమని చెప్పేసి పంపించడం అనేటువంటిది జరిగింది. అది మా వల్ల తొందరతోనే ఏమైంది అంటే ఆయన వెపన్ ఆయనకే పిలిచి ఆయనకు బుల్లెట్ గాయమైంది. అక్కడ ఉన్నటువంటి మా క్యాండిడేట్ ఒక ఆయన మా సభ్యుడే హైబత్ గురయ్యి బరెస్ట్ ఫైర్ చేయడం మూలంగా ఆ బస్టాండ్లో ఓపెన్గా ఉన్నటువంటి దగ్గర ఒకరిద్దరు చనిపోయినరు. ఈయన ఎస్కేప్ అయ్యిండు. అది నేను చేసినటువంటి ఒక యాక్షన్లో ఫెయిల్ అయింది అదొక్కటే సార్. కానీ నల్లమలలోతో పాటు ఉత్తర తెలంగాణ ఎక్కడ చూసినా పార్టీ ఉంటుండగా కూడా మీడియాతో మాట్లాడాలంటే కేవలం నల్లమలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటప్పుడు? ప్రధాన కారణం ఏం సార్ అంటే నల్లమలకు ఒక దాని యొక్క భౌగోళిక పరిస్థితులు వేరే ఉంటాయి సార్. ఇప్పుడు మనకు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాళ్ళు గుట్టలతో ఉండదు సార్. అది కొద్దిగా ప్లేన్ ఉంటుంది, అప్పు ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, అప్పు ఉంటుంది. ఇక్కడ రాళ్ళు కొండలు అంటే నడవడానికి కూడా అవకాశము తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ అందుకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువ అందుకే మీడియా సమావేశాలు అంటే రోడ్ పాయింట్. ఇప్పుడు మనకు శ్రీశైలం మీడియా వాళ్ళని రావడానికి కూడా హైదరాబాద్ టు శ్రీశైలం దగ్గరలో మేము ఎంచుకున్న పాయింట్ ఎట్లుంటాయి సార్? ఈజీగా రావాలి, మనం ఐడెంటిఫై కావద్దు, వాళ్ళకి ఏం కావద్దు, వాళ్ళకు ప్రమాదం జరగవద్దు, మనకు ప్రమాదం జరగవద్దు అనేటువంటి ప్లేసెస్ ఎన్నుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు ఉమామహేశ్వరం కాడికి ఎవరైనా రావచ్చు, మేము ఆ నుంచి రిసీవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. శ్రీశైలం ఆడికి వస్తేనంటే మిమ్మల్ని మేము ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు, మేము అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అట్లా దానికోసం ఈ నల్లమల కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. నల్లమలలో మీడియా సమావేశం పెట్టేటప్పుడు అప్పట్లో వాళ్ళు మీరు అన్నట్లో ఒక పాయింట్లో దింపేవారు, అక్కడ పికప్ చేసుకెళ్ళేవారు. మీడియా వాళ్ళు కూడా గుర్తుపట్టకుండా అక్కడికక్కడే తిప్పి ఒక సమావేశాలు పెట్టేవారట కదా. అది మేము కావాలని ఏం చేయం సార్. అట్లా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయకుండా ఉండడం కోసం కొన్నిసార్లు అట్లా చేస్తాం, కానీ లేదు డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన పంపిస్తాం. ఒకనొక అంటే రోడ్ పాయింట్ దగ్గర ఉందనుకోండి, ఇది రోడ్డుకు దగ్గరనే వచ్చినాం అనేటువంటిది వాళ్ళకు కల్పించకుండా కొద్దిగా చుట్టూతో తిరిగి తీసుకొని పోయి అక్కడ కూర్చుని పెట్టి మళ్ళీ సేమ్ రూట్లో మళ్ళీ పంపిస్తాం. మళ్ళీ వచ్చేది అంతే టైం, పోయేది కూడా అంతే టైం చేస్తాం. కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటి ఇవ్వరు. ఇవ్వరు సార్. నల్లమలలో మీరు చేసిన టైంలో సార్ మీరు యాక్షన్ చెప్పారు, పీపుల్స్కి మీరు చేసిన పని చెప్పండి. ఒకటి పీపుల్స్ మీరు ఆల్రెడీ ఒకటి చెప్పారు చంచల్ గురించి, అది కాకుండా పీపుల్స్ మేము చేసినటువంటిది ఏం సార్ అంటే ఈ నల్లమల ఇక్కడ నుంచి ఏది మన సోమశిల నుంచి తీసుకొని అక్కడ అక్కవరం బక్కలింగాయపల్లి వరకు ఈ ఫారెస్ట్ గ్రామాలు ఉంటాయి సార్. ఆ ఫారెస్ట్ గ్రామాలలో దాదాపు నేను అనుకుంటా నియర్లీ అప్పుడే నాకు 30,000 ఎకరాల భూమిని ప్రజలకు వాళ్ళు సాగు చేసుకోమని చెప్పేసి మా పార్టీ యొక్క ఆదేశాల ద్వారా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ ఇప్పుడు మన వెంకటేశ్వర సారు చెప్తున్నటువంటి క్రమంలో ముక్కుడుగుండం మొత్తం 9 ఎకరాలు సాగు చేసుకుంటుంటే అందులో భాగమే అది కూడా. ఇప్పుడు ముక్కుడుగుండం ఇప్పుడు సోమశిల నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు సార్, ఒకటి కొల్లాపూరు, ఎల్లూరు, ముక్కుడుగుండం, అటు మొలచింతలపల్లి, ప్లస్ క్యాంపు రాయవరం, లింగాల, అప్పాపల్లి, ఈ ఉమామహేశ్వరము అవతలికి వచ్చేస్తేనంటే అక్కవరం వరకు సార్. ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు సాగు చేస్తున్నారు ఫారెస్ట్ భూమిని. అది దానికి మేము ఒక పెద్ద ఉద్యమం తీసుకోవడం జరిగింది. భూమి లేనటువంటి నిరుపేదలు రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరిని కొట్టుకోవడం చెప్పేసి మా పార్టీ ఆదేశానుసారం చూసుకున్నారు. అక్కడ మేము పంపిణీ కూడా చేయడం జరిగింది. ఒకరొకరికి సమానంగా 5 ఎకరాల నుంచి 3 ఎకరాలు, ఏమైనా 2 ఎకరాలు ఉన్నది అనుకోండి వాళ్ళకి 3 ఎకరాలు, మొత్తం ఎటు తిరిగి ఒక 5 ఎకరాలు మాత్రం ఉంచే విధంగా దాదాపు ఒక 30,000 ఎకరాల దాకా మా యొక్క ఉద్యమం ద్వారా ప్రజలకు మేలు చేకూరింది. మీరు ఉద్యమం సమయంలో మీకు బాగా టఫ్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరంటే? మాకు టఫ్ వచ్చిన ఆఫీసర్ అంటే అందరూ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ వాస్తవంగా ఎంత టఫ్ ఇచ్చినారో వాళ్ళే ఇలా ఈ మాజీ మావోయిస్టులకు సహకరిస్తున్నటువంటి టీము. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి, ఉద్యమాన్ని సానుభూతి పరంగా సామాజిక కోణంలో లాండ్ ఆర్డర్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఆ ఉద్యమాన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఈ సామాజిక కోణంలో ఉండాలి, వీళ్ళు మనలాంటి మనుషులు అంటూ మీ వైపు సానుభూతి లాంటి చూపిస్తూ కొంత కొంచెం సాఫ్ట్ కారణం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఖచ్చితంగా వాళ్ళని ఇష్యూ చేయాలి, వాళ్ళని క్లోజ్ చేయాలని కొంతమంది ఉంటారు. మరి కొంతమంది పార్టీలోకి మన అప్పుడున్న యువత వెళ్లకుండా వాళ్ళ మార్పు తీసుకొచ్చి ఆ భావజాలం వైపు తిరగకుండా మార్చే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఈ మూడింటి కూడా పార్టీకి నష్టం చేకూర్చేవి. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ ఎక్కువగా నష్టపరిచేది పార్టీకి అప్పుడు ఎవరండి? అప్పట్లో వాస్తవంగా కొంత బాలసుబ్రహ్మణ్యం ఎస్పీగా చేసినటువంటి, తర్వాత సాంబశివరావు, ఆయన ర్యాష్గా వెళ్ళకపోయేటోళ్ళు వీళ్ళిద్దరూ. కాకపోతే మోటివేషన్, ప్రజల్ని వెళ్లకుండగా వాళ్ళ పిల్లలు వెళ్లకుండగా మోటివేషన్ చేసేదంటూ వీళ్ళు ప్రధానంగా. తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి, వినాయక లడ్డా, మహేశ్చంద్ర లడ్డా వీళ్ళు కొంత ఉద్యమాన్ని నిలువరించాలి అనేటువంటి దాంతోన మూవ్ అయినరు. అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలు సరెండర్ అయినటువంటి వాళ్ళకు అందరు సక్రమంగానే అందించారు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా రఫ్గా వచ్చేటటువంటి, ర్యాష్గా వచ్చేటటువంటి వాళ్ళు కొంత ర్యాష్గా ఉన్నప్పటికీ వాళ్ళ లోపల కొంత మెతకదనం ఉండేటువంటి వాళ్ళు అంట బాలసుబ్రహ్మణ్యం ప్లస్ సాంబశివరావు సార్. ఎంతకాలం మీరు ఉన్నారండి ఉద్యమంలో? నేను 14 సంవత్సరాలు ఉన్నాను. మరి ఎందుకు బయటకు వచ్చారు? వాస్తవంగా సార్ నేను బయటకు రావడానికి కారణం ఏంటిదంటే, రాకముందు ఒకసారి అరెస్ట్ అయినట్టున్నారు కదా? అరెస్ట్ అయినా సార్, నేను ఒకసారి అరెస్ట్ అయ్యాను. ఎక్కడ అరెస్ట్ అయ్యారు? నేను నాగ్పూర్లో అరెస్ట్ అయ్యాను సార్. నేను, క్రాంతి రణదేవ్ ఇద్దరం ఒకేసారి అరెస్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి నేను పనుల రీత్యా ఈస్ట్కు ట్రాన్స్ఫర్ అయినా, అంటే బయట పనులే ఎక్కువ చేశాను, అంటే కొరియర్గా. ఇప్పుడు నేను గణపతికి కొరియర్గా చేశాను, క్రాంతి రణదేవ్కి చేశాను, తర్వాత అప్పారావు శాఖమూరు అప్పారావు. టెక్ అవసరాల రీతే నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నాగ్పూర్లో అంత ఈజీగా ఎలా దొరికారు? ఈజీ అంటే సార్ అప్పటికే చాలామంది, ఒక బెల్ట్ అరెస్ట్ అయినరు, 18 మంది అరెస్ట్ అయినరు అంతకుముందు నాకంటే, బిఫోర్ నేను లాస్ట్గా. ఆదిలాబాద్లో శంకర్రావు అని చెప్పేసి ఒక ఆయన ముందు అరెస్ట్ అయ్యిండు, ఇంకొక ఆయన అరెస్ట్ అయ్యిండు. ఈ క్రాంతి రణదేవ్ ఉన్నాడు కదా సార్, ఆయనకు అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది. ఆయనకు ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళ మిస్సెస్కు, ఆయనకు ఆ రూమ్ మాకు షెల్టర్గా ఇచ్చారు. ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ షెల్టర్ ఇచ్చిండు. ఆ రూమ్ ఎవరైతే మా కోసం తీసుకున్నాడో రణదేవ్ కోసము, వాళ్ళు అరెస్ట్ అయ్యారు భార్యాభర్తలు. వాళ్ళు అరెస్ట్ అయ్యడంతో మా డెన్ను దొరికింది. మా డెన్నులో మేము పోయింది ఒక 4 రోజులు 5 రోజులు ఉన్నాం సార్, అంతే. 5 రోజులలోనే మమ్మల్ని వాళ్ళు క్యాచ్ చేశారు. అంటే వాస్తవంగా హైదరాబాద్ నుంచి చేసినారు, హైదరాబాద్ మన ఏపీ పోలీస్ నుంచి మేము రక్షింపబడి, ప్లస్ అటు పోయిన తర్వాత ఈజీగా క్యాచ్ అయినాం సార్. కారణం ఏంటిది అంటే అప్పుడు నాగ్పూర్ అనేటువంటిది ఇప్పుడు చాలా డెవలప్డ్ సిటీ అయింది సార్. అప్పుడు ఏంటంటేనంటే ఆ ట్రక్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ ట్రక్ వాళ్ళని మొత్తం కూడా జామ్ చేసి, ఇగో పలానా రూమ్ నుంచి పలానా రూమ్కి ఎవరు సామాన్లు తీసుకుపోయారంటే అట్లా ఐడెంటిఫై చేసి మాకు దొరికింది. తీసుకొచ్చి అక్కడ ఏ జైల్లో పెట్టారండి? నన్ను తీసుకొచ్చి ఫస్ట్ చంద్రాపూర్ జైల్లో పెట్టారు సార్. చంద్రాపూర్ జైలు నుంచి అమరావతి, అమరావతి అంటే మహారాష్ట్ర అమరావతి, అది హై సెక్యూరిటీ యార్డ్. అందులో పంజాబ్ టెర్రరిస్టులు, నేను, ఒక శంకర్రావు, అంటే దాదాపు ఒక 18 మంది ఉండే షెల్లో మేమిద్దరము కన్మలందరూ కూడా
వాళ్ళు నైట్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు అంటే మీరు చేసిన యాక్షన్ ఇక్కడ ఉంటే మహారాష్ట్రలో ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ అరెస్ట్ అంటే సార్ ఇప్పుడు కేసులు ఉన్నాయా? అక్కడ కేసులు ఏం లేవు. అక్కడే మర్డర్ కేసు పెట్టారు రాజూరా పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఇప్పుడు నేను అక్కడ యాక్టివిటీస్లో లేకున్నా నేను అక్కడ దొరికిన కాబట్టి అక్కడ ఏదో ఒక పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో ఏదైనా యాక్షన్ జరిగి ఏదైనా జరిగితే మమ్మల్ని దాంట్లో చూపిస్తాను. ఎంతకాలం ఉన్నారండి చంద్రపూర్ అమరావతిలో? 1 ఇయర్ ఉన్నా సార్. తర్వాత మరి ఏపీకి తీసుకురాలేదా మీకు? ఏపీకి తీసుకొచ్చారు సార్. ఏపీకి అంటే మన మహబూబ్ నగర్కి, మళ్ళీ మహబూబ్ నగర్ జైల్లో కొంత అప్పుడు ఎట్లా ఉన్నాం సార్, మనకు కొద్దిగా ర్యాష్గా ఉంటుంటే, కొద్దిగా ఉద్యమ స్వభావం ఉంటుండే, ఈ ప్రతిదాన్ని జైల్లో ప్రశ్నించడంతో కొద్దిగా జైల్లో కొద్దిగా గలాట్ అయింది. జైలు వార్డన్కు నాకు ఇద్దరము కొట్టుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు నా మీద లాఠీ ఛార్జ్ చేశారు. లాఠీ ఛార్జ్ చేయడానికి నాకు బాగా దెబ్బలు తగినాయి. అక్కడ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు, మహబూబ్నగర్ కోర్టుకి. మళ్ళీ కోర్టుకు అప్పచెప్పాలి కదా, అప్పటికి మాకు దెబ్బలు తాగినాయి నాకు. దాంతో ఏంటంటే దెబ్బలు తాగితే మళ్ళీ మేజిస్ట్రేట్ ముంగట వీళ్ళు చెప్తారు, ఎందుకంటే అప్పటికి మేము ఉద్యమంలో ఉన్నాం కదా, మళ్ళీ ఇదంతా లపడ ఎందుకు, ఆయన అక్కడ పంపించడం ఎందుకు, ఇక్కడనే పెట్టాలని చెప్పేసి ఇటు ఉంచడంతో అక్కడ కేసులు నేను మళ్ళీ దాన్ని వాళ్ళు ఏం చేయలేదు, నేను ఇక్కడనే రిలీజ్ అయిన బెయిల్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే ఆ కోపంతోనా? ఆ కోపంగా సార్. ఇంకొకటి ఏం సార్ అంటే, ప్రతి వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఉద్యమంలోకి పోవాలని చూస్తారు. అంటే అరెస్ట్ అయిన అప్పుడు మీకు ఎవరు కాంటాక్ట్ అయ్యారు బయటకు వచ్చాక? బయటకు వచ్చి సాధారణంగా బయటికి రాగానే పోలీసులు వేరే కేసులు లోన పంపిస్తారు కదా, మీ మీద నిఘా లేదా? కొద్దిగా మా ఊర్లో ఒక అడ్వకేట్ ఉండే సార్, మన మహబూబ్ నగర్లోనా? మహబూబ్ నగర్లో ఆయన మా ఊర్లో ఒక ఆయన పార్థసారథి రెడ్డి అని చెప్పేసి అడ్వకేటు. మా నన్ను మా మిస్సెస్ను ఇద్దరిని కలిసి తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఏం లేదు సార్, మంచిగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఉద్యమంలో ఏం పోరు అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సరే చూద్దాంలే, పరిశీలనలు పెడదాం అని చెప్పేసి పంపించారు. మాకు అప్పటికి కాంటాక్ట్ దొరకలేదు. ఆ కాంటాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటి. మళ్ళీ నల్లమలకి వచ్చారా? ఆ నల్లమలకి పోయారు. అప్పుడు ఎంతకాలం ఉన్నారండి రెండోసారి? నేను 7 సంవత్సరాలు ఉన్నా సార్. ఓకే, 7 సంవత్సరాల్లో మీరు యాక్షన్లు ఏమున్నాయి? నాది మొత్తం ఆర్గనైజేషన్ ఫీల్డ్ సార్. యాక్షన్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తే యాక్షన్స్ ఉంటాయి, అటు మన అమ్రాబాదు ఆ ఏరియా పోతే యాక్షన్స్ ఉంటాయి. నేను నల్లమల ఓన్లీ, నల్లమల అంటే ఓన్లీ గిరిజన ప్రాంతాన్ని ఆర్గనైజ్ చేశాను. వాళ్లకు వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్లకు సహకార సంఘాలని ఎట్లా పెట్టాలి. అక్కడ సలేశ్రము జాతర ఉంటుంది, అది ఒక కోమటి వాళ్ళ చేతిలో ఉండేది, అది గుంజి మళ్ళీ గిరిజనుల చేతులకు ఎట్లా వాళ్ళని వాటి ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది. వాళ్ళకు వ్యవసాయం రాదు, వ్యవసాయం లేకపోతే వ్యవసాయానికి పనిముట్లు ఎట్లా ఏం చేద్దాం. ఇది నా ఆర్గనైజేషన్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ గిరిజనులు, అంటే మొత్తం టోటల్గా నల్లమలలోనే నా ఉద్యమ ప్రస్థానం అంతా. ఓకే, మరి ఇంత కష్టపడి మీరు నల్లమలలో పార్టీ మనుగడ అయిపోతున్న టైంలో బయటకు వచ్చారా, లేదు మీరు వ్యక్తిగత కారణాలతోనే సరెండర్ అయ్యారు? నేను వ్యక్తిగత కారణాలతోనే సరెండర్ అయ్యాను సార్. వ్యక్తిగత కారణాలు అంటే అప్పటికి ఉద్యమంలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక ఊర్లో ఉట్టిగానే వానికి పడకున్నా కూడా మా దగ్గరికి వచ్చేసి వాడు ఇన్ఫార్మర్ అని చెప్పేస్తారు. అది పార్టీ వెనక ముందు ఆలోచించకుండగా వాడిని చంపేస్తారు. అని చంపేస్తే వాని పిల్లలు పిల్లలు ఆగమవుతారు. అట్లా నా దృష్టికి వచ్చినటువంటివే దాదాపు 13 సంఘటనలు ఉన్నాయి సార్. దాంతో నేను ఇన్యాక్టివ్ కావాల్సి వచ్చింది. ఇంకొకటి మెయిన్గా పోలీస్ స్టేషన్లో ఏదైతే నాకు రక్షణ ఇచ్చినటువంటి మోహన్ చనిపోయాడో నాకు అప్పుడు కొంత సీరియస్గా థింక్ చేశాను. దాని మూలంగా ఈ సంఘటనలు అంటే ఏదైతే ఉద్యమంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యమం రక్షించబడుతుంది, కానీ అది చేయకుండగా ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు ఆయనకు దూరంగా ఉంటే అయిపోతుంది కదా సార్. మన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి ముద్ర వేసి చంపడం అనేటువంటిది కరెక్ట్ థింక్. ఇన్ఫార్మర్ పేరు మీద చంపడం అనేది కరెక్ట్ కాదని మీరు వ్యతిరేకించారు, మీరు పార్టీ దృష్టి తీసుకెళ్ళచ్చు కదా? తీసుకెళ్ళాం సార్. అది కొన్ని సందర్భాల్లో పార్టీ కూడా దాన్ని రివ్యూ చేసుకున్నది, ప్లస్ వాస్తవమే తప్ప అనేటువంటిది కూడా పార్టీ ఒప్పుకున్న సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. సార్, క్రాంతి రణదేవ్ దగ్గర పనిచేశారు మీరు, ఆయన చాలా ప్రవేశించుకుంటాడని ఎవరి మాట వినడని
ఒంటెత్తడి పోకడు పోతుంటాడు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? ఏం లేదు సార్, బయట ప్రచారం ఒకటి ఉంటుంది ఒక వ్యక్తి గురించి, కానీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమంలో ఎదుగుతున్నటువంటి క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి వాస్తవమే, కానీ అంత ర్యాష్గా ఉండి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఏ కమ్యూనిస్ట్ పార్టీలో అంటే, ఆయన ఎక్కువగా మైదాన ప్రాంతంలో ఉన్న వ్యక్తి, అడవిలోకి రావడంతో ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వ్యత్యాసం తెలుసుకోకుండా కొన్ని నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరిగింది, అందులో మేజర్ ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది అంటారు. ఆ ఎన్కౌంటర్ గురించి నాకైతే తెలియదు సార్, నేను ఉన్నటువంటి కొద్ది కాలంలోనే ఆయన అరెస్ట్ అయ్యింది. అవును, ఒక సంఘటన సార్, ఆయన వాస్తవంగా ఎంత హీరోయిక్ అంటే, ఒక 19 రోజులు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్, ఒకే పోలీస్ స్టేషన్. మాకేంది ఏడమున్నామనేటువంటి తెలియదు. నిన్న మొన్న ఒక సెన్సేషనల్ న్యూస్లో పోయింది రణబీర్ సింగ్ అని చెప్పేసి, అప్పుడు నన్ను ఆయన అరెస్ట్ చేసి మన బాంబే ఏదో కేసులో సార్, ఈ శివసేన రణబీర్ సింగ్ అతనే నన్ను అరెస్ట్ చేసింది మహారాష్ట్రలో. అక్కడ ఒక ఓఎస్డీ ఉండే, ఒక 19 రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత, అంటే ఎవరికైనా బాధగా సార్, గొడ్లరిసినట్టు అరుస్తూ ఉన్నాం, కానీ క్రాంతి రణదేవ్ అనేటువంటి క్యాండిడేట్ పైన కోదండం తీస్తారు, అది కొడుతుంటారు, మళ్ళీ కిందికి దించిందంటే ఒకసారి నాకు వాస్తవంగా చెప్పాలంటే, అంటే నాకు భగత్ సింగ్ కథ వింటాం కదా సార్, ఆ భగత్ సింగ్ లేవల మళ్ళీ కిందికి దించిన తర్వాత మీసాల మీద చేసి, అంటే కొడుతున్న క్రమంలో తీవ్ర చిత్రహింసలు గురి అవుతూ మళ్ళీ కిందికి దించంగానే మళ్ళీ మీసాల మీద చేసి నవ్వడం అనేటువంటిది, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీ చేయి టోపీ తీసి అసలు వీళ్ళరా బాబు ఉద్యమకారులు. అప్పుడు మోస్ట్ నిన్న మన చనిపోయినటువంటి కటకం సుదర్శన్ గురించి మా మీద టార్చర్, ఆ రాజురా పరిసరాల్లోనే ఆయన చేస్తుండే కటకం సుదర్శన్, ఆ ఇద్దరికి కూడా, అంటే ఆయన అంత గొప్పగా ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లు అయితే నేను లేను సార్, ఎవరు క్రాంతి రంతే, ఓన్లీ టెక్లో మాత్రమే ఆయన నాకు పరిచయం. ఓకే, క్రాంతి అయిపోయింది ఆ విషయం తర్వాత. మీరు పార్టీలో నుంచి వ్యక్తిగత కారణాలతో విభేదించారు. అవును సార్. ఎవరు పార్టీకి చెప్పి వచ్చారా, చెప్పకుండా వచ్చారా? నేనా సార్? అది చెప్పే వచ్చిన సార్. పార్టీ అనుమతి ఇచ్చిందా? అనుమతి ఇవ్వరు సార్, కొంతకాలం పక్కన ఉండమంటారు, ఎందుకంటే మాకు సంబంధించినటువంటి కొన్ని తెలిసినవి ఉంటాయి కదా సార్, డెన్స్ కావచ్చు, ఒక వ్యక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏదిగైనా మేము అది చూసుకొని అవన్నీ మార్చుకున్న తర్వాతనే సరెండర్ అవుతాం దాదాపుగా. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు, ఎక్కడ అయ్యారు? నేను ఇక్కడ లోకల్ మధుసూదన్ రావు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఉంటే, నేను ఆయన ద్వారా, అంటే మా మిస్సెస్ వాళ్ళది ఇక్కడనే సార్, యాపట్ల అనే విలేజ్ పెద్దకుతపల్లి పక్కనే ఉంటుంది, వాళ్ళ చిన్న ఆయన, ఆయనకు జర క్లోజ్గా ఉండే ఎమ్మెల్యే గారికి, ఆయనను పట్టుకొని, అంటే ఉద్యమంలో నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయన పరిచయం ఉండే, ఎవరు మధుసూదన్ రావు, ఆయన ద్వారా డైరెక్ట్ సీఎం చంద్రబాబు గారి దగ్గరికి పోయి సరెండర్ అయినాం సార్. మీకు రావాల్సింది వచ్చింది అప్పుడు? వచ్చినాయి సార్. అప్పుడు నా పేరు మీద ఒక 2 లక్షల రూపాయలు రివార్డ్ ఉండే, మా మిస్సెస్ మీద ఒక 50,000 ఉండే. బయటకు వచ్చిన తర్వాత మన ఎన్కౌంటర్ అయిన తర్వాత నయం తర్వాత జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను అన్యాయం కేసులో జైలుకి వెళ్ళామని మరొకసారి వెళ్దాం అనుకుంటున్నారా, లేదు అయిందా ఇది అయింది ఇక ప్రశాంత జీవితం కొనసాగిద్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నా సార్, అప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు దురుసు ప్రవర్తన చేయలేదు, ఎవరికి దుష్మని చేయలేదు, ఓ సెటిల్మెంట్లు లేవు, ఏమి లేవు, సాఫీగానే జరిగిపోతున్నది. ఈ మా వాళ్ళందరినీ యూనిటీ వేసేటటువంటి క్రమంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి, దాని నుంచి నేను కొంత, ఇప్పుడు మనం ఇదంతా ఐక్యంగా ఉన్నారనేటువంటి దానికి కారణం ఏంటిదంటే కలవకుర్తే, కలవకుర్తుంటే దీని ప్రస్థానం మొదలైంది, అందులో భాగంగానే నాకు నయం పరిచయం, బాలన్న పరిచయం వేరు, బాలన్న నా ఉద్యమ సహచరు, అట్లా ఆయనను సేవ్ చేయనికి పోయి నేను ఇరుక్కున్నాను అంతే. ఇంకా ఒకసారి అటాక్ కూడా అయింది నా మీద, నా ట్రాక్టర్ కాల్చారు, ఎన్ని చేసినా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఇలా నిలబడినామంటేనంటే ఇలా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నందుకే సార్. ప్రస్తుతం మీ జీవన విధానం ఏంటి? నేను మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకున్నాను సార్, దాదాపు శ్రీశైలం క్రాస్ రోడ్లో ఒక 5 ఎకరాల భూమి ఉండేది మాకు, అది అమ్మి
చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మడం కొనడం అనేటువంటి చేస్తున్నా. అది నా జీవన విధానం. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మా మిస్సెస్ మా ఊర్లో సర్పంచ్. ఓ, నిన్ననే రిటైర్ అయిపోయింది, అది చేసుకొని ఇటుకి డైరెక్ట్ వస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు మాజీలు అందరూ కలిపి ఒక కార్యక్రమం పెట్టారు. అవును, భరోసా అనేది సంస్థ సహకారంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన మీరు కృష్ణ గారు చేయడం వల్ల సక్సెస్ అయిందని చెప్తుంటారు. దీని ఉద్దేశం ఏంటంటే అసలు నాకు అంటే మాజీలు అందరిని కలిపి వీళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి. అవును సార్, ఖచ్చితంగా. లేదు ఇది ఒక రాజకీయ పార్టీగా? లేదు సార్, లేదు సార. రాజకీయం అంటే ఇప్పుడు కృష్ణ అని ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నా, అదే కావాలంటే పార్టీలో అవ్వచ్చు కానీ మనస్తత్వం భావజాలం ఒకటే కదా. ఆ భావజాలం ఒకటే అయినప్పటికీ సార్ మాకు దీన్ని ఆ భరోసా అనేటువంటి ఫౌండేషన్ భరోసాగానే ఉంచాలి తప్ప దాన్ని రాజకీయ భరోసాగా మాకు భారంగా ప్రజలకు భారంగా మాకు భారంగా కాకూడదు. యాక్చువల్గా మాకు పొలిటికల్, ఇప్పుడు కృష్ణన్న పొలిటికల్గానే ఉన్నాడు, నేను పొలిటికల్గానే ఉన్నా, ఆ అన్ని ఏంటిదంటే ఇది కేవలం దాని కాన్సెప్టు, దాని ఆలోచన విధానం ఒక 20 సంవత్సరాల కింద మాకు వచ్చి ఉంటే మా జీవితాలు ఇట్లు ఉండేటివి ఏం కాదు. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అన్నకు బిజినెస్ మెంటాలిటీ ఉంది. ఎందుకంటేనంటే ఆయన ఉన్నటువంటి ఉద్యమంలో ఆయన వింగ్ అదే కాబట్టి ఆయనకు ఆ బిజినెస్ ఐడియాలజీ అనేటువంటిది వచ్చింది. అది అందరికీ భరోసా కల్పిస్తుందని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం లేదు సార్. ఈ కార్యక్రమం అంతా జరిగింది కాబట్టి ఓకే సార్, చాలామంది పాత మిత్రులు కలిశారు, వీళ్ళందరూ చూసి ఆనందపడ్డారు. ఇన్పుట్ ఏమొచ్చిందండి? వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉండి నిలబడి కష్టపడి పైకి వస్తారని వచ్చిందా, లేదు ఎప్పటిలాగా ఉండి వ్యవస్థలో మనకి ఏం చేసేది లేదో నిరుత్సాహపడే అనే ఇన్పుట్ వచ్చిందా? ఒక్కటి సార్, నిరుత్సాహం ఉంది, దాని వెనకనే వాళ్ళ దాని యొక్క పట్టుదల కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు మా జీవితాలన్నీ మేము అనుకుంటున్నాం, మేము సక్సెస్ అయినాం అనుకుంటలేము. ఉదయం నుంచి బయటకు వచ్చినామంటేనే మేము ఓడిపోయినట్లు. వచ్చిన తర్వాత జీవితాన్ని కొనసాగించలేక అదొక ఓటమి. కానీ ఆ ఓటమిలే విజయానికి సంబంధించినటువంటి సింప్టమ్స్ ఉంటాయి దానికి తల్లి. మేము ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ రేపు భవిష్యత్తులో నిలబడతాం, మా భరోసా కంపెనీ నిలబడుతుంది, ఈ అందరికీ చేయితనిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటేనంటే నా వయసు చాలా అయిపోయింది సార్. వాస్తవంగా ఏంటంటేనంటే మేము చాలా యాక్టివిటీస్లో ఇప్పటి వరకు మేము మీ తాన కూర్చుంది అది ఎందుకు అంటేనంటే అదొక పెద్ద హిస్టరీ. 85 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా మా ప్రస్థానం అంటే చాలా చరిత్ర, అది చరిత్ర. కానీ ఈ భరోసా అనేటువంటిది నేను కూడా వినడానికి వచ్చినాను సార్. వాస్తవంగా ఈ భరోసాకు సంబంధించినటువంటిది అన్న చెప్పిండు, ఇట్లా చేస్తే బాగుంటుందన్నా అని చెప్పేసి ఓకే అన్న, మీరు ఏది చేసినా కూడా మా యొక్క కోఆపరేషన్. అది కృష్ణన్న కూడా చెప్పిండు. ఈ కృష్ణన్న మా అందరి యొక్క కృషితోనే దాన్ని ముందు తీసుకుపోతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మాకు పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం లేదు. ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉంటానంటే మాకునేటువంటి గౌరవం మాకు ఉంటుంది. ఎందుకంటేనంటే ఇవాళ ఇంత నిజాయితీగా ఉండి పనిచేసేటటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు సార్ సమాజంలో. అవును, అది కమ్యూనిస్ట్ భావజాలం ఉండాలి. అది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ నానా రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనశక్తి ఉంది, ప్రతిఘటన ఉంది, ఎవరైనా కూడా వాళ్ళందరూ నిజాయితీగానే ఉంటారు తరతమ స్థాయిలలో. ఇంత పట్టుదలగా పనిచేసినటువంటి వాళ్ళం, మా గురించి మాకు ఇంతవరకు అయితే తెలియదు. ఒక మిత్రుడు వచ్చిండు, దానికి నాకు చేయితనియండి, నేను మిమ్మల్ని అందరికీ భరోసా కల్పిస్తున్నప్పుడు మేము ఓటమి అని దాన్ని అనుకోవట్లేదు. ఓటమి నుంచి మేము విజయాల్ని నేర్చుకుంటాం. మాకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాస్తవంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారు పక్క విలేజెస్ సార్. నాది రేవంత్ రెడ్డి గారు మా ఊర్లోనే చదువుకున్నారు, వాళ్ళన్న తిరుపతి రెడ్డి గారు మా ఊర్లోనే చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మనకు ముఖ పరిచయాలు. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది, ఆయన కూడా కొద్ది పేదల పక్షాన నిలబడుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఇష్యూస్ తన వద్దకు తీసుకొని పోయి ప్రభుత్వం నుంచి ఏమన్నా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఆలోచన చేయలేదనుకుంటానంటే మేము ఇప్పటికీ తమ తమ మా స్థాయిలలో మేము బతుకుతున్నాం. మేము గిరిజనులకే ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం. డబ్బులు లేవు అప్పుడు, గమ్ ఆ గమ్ అంతా ఒక తన పోగు చేసి అమ్ముకొని ఆ హాస్పిటల్ ఖర్చులు లేకపోతే అభివృద్ధికి ఖర్చు పెట్టుకో అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళం. మేము ఇంతకాలం కనికష్టంగా బతికినాం, ఇప్పుడు తలా 4 రూపాయలు పోగేసుకొని ఒక పెట్టుబడి చేసి ఆ పెట్టుబడిని మళ్ళీ సంపదగా మార్చుకునేటువంటి ఒక ఐడియాలజీతో ముందుకు వస్తున్నాం. ఐడియా ఉంది, శక్తి కూడా ఉంది. శక్తి కూడా ఉంది, భరోసా
మాజీ ఎన్నికలకు భరోసా కార్యక్రమం ఖచ్చితంగా నిలబడుతుందంటున్నారు రాజన్ గారు. గతంలో ఇలాంటి వనరులు లేని సమయంలోనే పేద ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి ముందు నడిపించిన వాళ్ళ మేము, ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఆదాయం లేకపోయినా మాకున్న శక్తి సామర్థ్యాలతో ఖచ్చితంగా భరోసాతో ముందుకు వెళ్తామంటూ చెప్తారు. కానీ ప్రభుత్వం కూడా తన ముందు సహకారం అందిస్తే ఇంకా మంచి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది. ఇది కేవలం మహబూబ్నగర్ జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మాజీ ఎన్నలు కూడా దారి తప్పకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలా ఈ భరోసా కార్యక్రమం చేపడుతుంది సిద్ధం. ఇది రాజన్న గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం బలికలతో అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.